టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ని దొంగతనం చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు అని ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే ఈ ఫోటోలో కనపడుతుంది గారు ఫర్నిచరు, ఇవన్న మిగతావి ఇవన్నీ ప్రభుత్వానివి, అయితే జగన్మోహన్ రెడ్డి వీటిని దొంగతనం చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు అని ఆరోపణ చేస్తున్నారు. అయితే వైసీపీ దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే, అవును ఆ ఫర్నిచర్ ప్రభుత్వానిదే, ఆ ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెట్టుకున్నది నిజమే, కానీ వీళ్ళు ఆరోపణ చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనం ఏమీ చేయలేదు, ఏదైతే ఆ ఫర్నిచర్ ఉందో దాని వాల్యుయేషన్ ఎంతో చెబితే దానికి మేము డబ్బులు కడతాము అని అనేసి ఒక 4 రోజుల క్రితం ఆల్రెడీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాము అని అనేసి చెప్పారు. సో ఆ ఫర్నిచర్ ప్రభుత్వాందే, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాము అని అనేది వైసీపీ వాళ్ళు ఒప్పేసుకున్నారు కరెక్ట్గానే. అలాగే వాళ్ళు అంటుంది ఏంటంటే, ఆల్రెడీ లేఖ రాశాము దానికి డబ్బులు కడతాము అని అనేసి అంటున్నారనమాట. మరి వీళ్ళు లేఖ రాసుంటే ఆ లేఖ బయట పెట్టాలి, ఆ లేఖ అయితే ఏమీ బయట పెట్టలేదు. సరే, లేఖ రాశారు అని అనేసి అనుకుందాం, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఈ ఆరోపణలు చేయొచ్చా? ఏది ఫర్నిచర్ దొంగతనం చేశారని ఇది ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇది చెయ్యొచ్చా లేదా అని అనేది చూడాలి అంటే గతాన్ని ఒకసారి చూడాలి. దీనికి తెలుగుదేశం వాళ్ళని ఇదని కాకుండా వైసీపీ వాళ్ళు గతంలో ఇటువంటి సందర్భాల్లో ఏమని రూల్ చెప్పారు అని అనేది ఒకసారి చూస్తే సరిపోద్ది అనమాట. మీకు గతంలో కూడా కోడెల సుప్రసాదరావు గారి మీద వైసీపీ ప్రభుత్వము ఫర్నిచర్ దొంగతనం చేశారు కోడెల సుప్రసాదరావు గారు అని అనేసి కేసు పెట్టారు. మీకు ఆ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది అని అనేది చూస్తే, మనకి అప్పట్లో 2014లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ దాంట్లోనే జరిగినాయి అనమాట. ఆ తర్వాత అమరావతిలో ఇవన్నీ కట్టిన తర్వాత అక్కడ నుంచి ఈ సామాన్లు ఇవన్నీ తరలిస్తున్నప్పుడు ఆ స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచరు ఇదంతా ఉంది కదా, అందులో కొంత కోడెల సుప్రసాదరావు గారి ఆఫీస్కి తరలించారనమాట. ఈ అమరావతిలో ప్లేస్ లేక కానీ ఇతరత్ర ఏ కారణాలతోటైనా కానీ దాని వాల్యుయేషను దాదాపుగా 1-2 లక్షలు అంతే ఉంటుందన్నమాట. అది సెకండ్ హ్యాండ్ ఫర్నిచరు ఇది కాబట్టి. అయితే 2019 మే 23న రిజల్ట్స్ వచ్చినాయి కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. ఆ రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకే అంటే 2019 జూన్ 3న కోడెల శివప్రసాదరావు గారు అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇలా అప్పుడు హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు కొంత ఫర్నిచర్ నా ఆఫీస్లో పెట్టారు, దాన్ని తీసుకెళ్ళండి, లేదంటే మీరు ఎంత వాల్యుయేషను అది అని అనేసి చెబితే దానికి సంబంధించిన డబ్బులు కడతాను అని అనేసి. ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శి చెబుతాము అని అనేసి ఉన్నారు, కానీ ఏ రిప్లై రాకపోతే ఆ తర్వాత 4 రోజులకి అంటే 2019 జూన్ 7న మళ్ళీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాడు. ఇదేనండి ఆ లేఖ, క్లియర్గా చూడండి. అందులో మెన్షన్ చేశారు, నేను మీకు జూన్ 3న ఫోన్ చేశాను, ఇలా ఈ ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్ళండి కానీ వాల్యుయేషన్ అని, కానీ దాని నుంచి నాకు ఎటువంటి రిప్లై రాలేదు కాబట్టి మళ్ళీ మీకు అధికారికంగా కూడా లేఖ రాస్తున్నాను, త్వరగా ఇది ఏదో చూడండి అని అనేసి జూన్ 7న మళ్ళీ లేఖ రాశారనమాట. ఇది అయినా కానీ అక్కడ నుంచి ఎటువంటి రిప్లై కానీ ఇది యాక్షన్స్ కానీ రాకపోతే మళ్ళీ ఇది చూడండి, 2019 ఆగస్టు 20న స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి లేఖ రాశారు. చూడండి, నేను జూన్ 3న ఫోన్ చేశాను అసెంబ్లీ కార్యదర్శికి, ఇలా కొంత ఫర్నిచర్ ఉంది నా దగ్గర, తీసుకెళ్ళండి లేదా డబ్బులు కడతాను అని. అక్కడ నుంచి ఏ సమాధానం రాకపోతే జూన్ 7న ఇదిగోండి అధికారికంగా లేఖ రాశాను అసెంబ్లీ కార్యదర్శికి, అయినా కానీ రాలేదు, అందుకనే నేను మళ్ళీ మీకు లేఖ రాస్తున్నాను, ఈ ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళడం కానీ లేదా డబ్బులు ఎంతో చెబితే కట్టడం కానీ చేస్తాను అని క్లియర్గా రాశారనమాట. ఇదే ఆ లెటర్ కూడా చూస్తూ ఉండండి. దాని కింద చూడండి, తమ్మినేని సీతారాం గారు రిసీవ్డ్ థ్యాంక్స్ అని స్టాంప్ కూడా ఇచ్చారు. అంటే నాకు మీరు రాసిన ఈ లేఖ అందింది అని రిసీవ్డ్ అని కూడా ఇది పంపించారు అనమాట. అయితే ఆ తర్వాత 2 రోజులకి ఏది తమ్మినేని సీతారామ గారికి లేఖ అందిన 2 రోజులకి, అసలు ఫస్ట్ 3 నెలల క్రితమే రాశాడు జూన్లోనే, అది వదిలేసినా కానీ తమ్మినేని సీతారామకి రాసిన 2 రోజులకి ఆగస్టు 22, 2019న నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కోడెల శివప్రసాదరావు గారు ఫర్నిచర్ వాడుకుంటున్నారు, ఆ అసెంబ్లీది కేసు పెట్టాలి అని అనేసి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులకి ఆగస్టు 24న కోడెల శివప్రసాదరావు గారి మీద ఈ ఫర్నిచర్ దొంగతనం చేశాడు అని అనేసి 410 కేసు, అంటే దాదాపుగా 10 ఏళ్లపైన శిక్ష పడే కేసు పెట్టారు. ఇదిగోండి కేసు నంబర్ కానీ ఇదంతా, అలాగే ఆ డేటు ఆగస్టు 24. చూడండి ఇక్కడ ఏంటి, మీకు ఈ 2 విషయాల్ని కంపేర్ చేశారు అనుకోండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అని అనేది వైసీపీనే ఒప్పుకుంది, అలాగే నాడు కోడెల శివప్రసాదరావు గారి ఆఫీసులో కూడా ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది, కానీ మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్న ఫర్నిచర్ ఏంటి, ఆయనే కావాలని కొత్తది తెప్పించుకొని అక్కడ పెట్టుకున్నారు ఇంట్లో,
అదే కోడెల సుప్రసాదరావు గారిది ఏంటి, హైదరాబాద్ నుంచి తరలిస్తున్నప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట కొంత. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ విలువ ఎంత, దాదాపుగా 1 కోటి రూపాయల పైన అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొత్తం ఇళ్ళు రిపేర్లకి వీటన్నిటికీ ప్రభుత్వ ధనాన్ని 18 కోట్ల పైన ఖర్చు పెట్టాడు అనమాట. అయితే అందులో దీనికి ఖర్చు పెట్టింది ఈజీగా 1 కోటి రూపాయల పైన ఉంటుంది అని అనేసి దాన్ని మొత్తం సపరేట్ చేసి చూస్తే. అదే కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో ఆ రోజు ఆఫీస్లో పెట్టిన ఆ ఫర్నిచర్ కాస్ట్ అంతా కేవలం 2 లక్షలే అనమాట. అలాగే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏమని చెబుతున్నారు, మేము ఆల్రెడీ 4 రోజుల క్రితం లేఖ రాశాము ప్రభుత్వానికి ఇది తీసుకెళ్ళమని అని అనేసి చెప్పారనమాట. ఆ లేఖలు ఏంటివి అని అనేది బయటపెట్టలేదు. అలాగే కోడెల శివప్రసాదరావు గారు కూడా ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన సేమ్ అంతే వారం రోజులకే ఫోన్ చేశారు, మీకు ఆల్రెడీ లేఖలు చూపించాను, 2 సార్లు లేఖలు రాశారు, ఒకసారి అసెంబ్లీ కార్యదర్శికి ఇంకోసారి స్పీకర్కి, అలాగే మాకు మీ లేఖలు అందినీ రిసీవ్డ్ అని వాళ్ళు రిసిప్ట్ కూడా పంపించారు. అయినా కానీ ఆ తర్వాత 4 రోజులకి ఆ లేఖలు అవన్నీ వచ్చిన తర్వాత కేసు పెట్టారు అనమాట. ఫస్ట్ లేఖ రాసిన లేఖ 3 నెలల ముందు రాశారు, ఆ తర్వాత లేఖ రాసిన 2 రోజుల తర్వాత కేసులు పెట్టారు అనమాట. ఫర్నిచర్ దొంగతనం చేశారు కోడెల శివప్రసాదరావు గారు అని అనేసి. మరి ఇక్కడ 2 విషయాల్లో సేమ్గా కనపడుతుంది కదా, అక్కడ ఫర్నిచర్ ఉంది, ఇక్కడ ఫర్నిచర్ ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేఖ రాసామో అంటున్నారు, అది చూపించట్లేదు. ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారు ఆల్రెడీ లేఖ రాసి ఉంది, అది క్లియర్గా కనపడతా ఉంది, చూపించాము. మరి కోడెల శివప్రసాదరావు గారు దాని మీద కేసు పెట్టారు కదా, ఆయన ఫర్నిచర్ దొంగ అని అనేసి సాక్షిలో చూడండి. ఆ రోజు దాదాపుగా 40 ఆర్టికల్ రాశారు, 2 రోజుల గ్యాప్లో 40 ఆర్టికల్స్ రాశారు సాక్షిలో కోడెల శివప్రసాదరావు గారు ఫర్నిచర్ దొంగతనం చేశాడు, దొంగ దొంగ అని అనేసి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే కదా, ఏమనాలి? కరెక్ట్గా ఆ నెల రోజుల్లో కోడెల శివప్రసాదరావు గారి మీద 200 ఆర్టికల్స్ రాశారండి సాక్షిలో. మొత్తం ఆర్టికల్స్ చూస్తూ ఉండండి, 200 ఆర్టికల్స్ రాశారు. మీకు ఆ రోజు ఇక కొన్ని చెప్పకూడదు. ఏంటంటే వీళ్ళుండేసి కోడెల శివప్రసాదరావు గారి మీద అంత పగ అంత ఇదిగా ఏమని కవర్ చేసుకోవడానికి చెబుతారు అంటే, కోడెల శివప్రసాదరావు గారు అంట ఈ తెలుగుదేశం ఈ వైసీపీ ఎమ్మెల్యేని లాక్కుంటే వాళ్ళ మీద అనర్హత వేటు ఇవన్నీ వేయకుండా చేశాడు, ఆ కక్ష పెట్టుకొని అందుకని ఇది చేశాము అని అనేసి చెబుతూ ఉంటారు అనమాట. మీకు చూస్తే తెలుగుదేశం నుంచి సైడ్ నుంచి చెప్పేది ఏంటి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ ఎదురుగా నుంచొని చిటికేస్తే నీ ప్రభుత్వం పడిపోద్ది చంద్రబాబు నాయుడు గారు, నా దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళు టచ్లో ఉన్నారు అని ఎప్పుడైతే ఇది చెప్పాడో, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని స్టేబుల్గా ఇది ఉంచుకోవడం కోసం, స్థిరత్వం కోసం ఆ వైసీపీ వాళ్ళని లాక్కున్నారు అని చెబుతారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ రాజ్యసభ ఎలక్షన్స్లో వైసీపీకి రాజ్యసభ సీటు రాకుండా ఉండటం కోసం ఇలా ఇంతమందిని లాక్కున్నారు అని అనేది చెబుతారనమాట. అసలు ఈ రెండిట్లో ఎవరు చెప్పేది నిజం అని అనేది చూడాలి అంటే, మీకు ఆ రోజు ఆ రాజ్యసభ దాంట్లో నుంచుంది ఎవరు, విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున. అయితే ఆ రోజు విజయసాయిరెడ్డి నామినేషన్లో మొత్తం తప్పులు ఉన్నాయి అని అనేసి రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్లు వచ్చినాయండి అధికారికంగా, ఆ నామినేషన్ తిరస్కరించండి అని అనేసి. అయితే ఆ రోజు విజయసాయిరెడ్డి ఏమాత్రం ఆత్మసాక్షి అని అనేది ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పాలా అతను. ఆ రోజు విజయసాయిరెడ్డి కోడెల శివప్రసాదరావు గారి దగ్గరకు వచ్చారండి, వచ్చి బతిమాలుకున్నాడు, ఏదన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి, అంతేగాని నా కెరీర్ మీద ఇది దెబ్బ కొట్టొద్దు, దాన్ని నా నామినేషన్ని తిరస్కరిస్తాము అని అనేసి అంటున్నారు, ప్లీజ్ అలాంటివి చేయొద్దు అని అనేసి కోడెల గారిని వేడుకుంటే, కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు రిటర్నింగ్ అధికారిగా ఉన్న అసెంబ్లీ అధికారికి ఫోన్ చేసి ఇలా విజయసాయిరెడ్డి నామినేషన్ తిరస్కరించడం కానీ లేకపోతే క్యాన్సిల్ చేయటం కానీ చేయొద్దు, ఏదన్నా ఉంటే మిగతా రాజకీయంగా చూసుకుందాము, అంతేగాని ఇలాంటివి చెయ్యకూడదు అని కోడెల శివప్రసాదరావు గారు రికమెండేషన్ చేస్తే ఆ రోజు విజయసాయిరెడ్డి నామినేషన్ని తిరస్కరించలేదండి. అప్పుడు రాజ్యసభకి ఎంపిక అయ్యాడు విజయసాయిరెడ్డి అనమాట. మీకు ఆ రాజ్యసభ కోసమే మీకు తెలుగుదేశం వాళ్ళు ఆ ఎమ్మెల్యేని లాక్కున్నట్లయితే ఇది ఈజీ ప్రాసెస్ కదా, ఇక్కడ క్యాన్సిల్ చేసేవాళ్ళు కదా, మరి ఎందుకు చేయలేదు? సో అంటే ఆ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ ముందు నుంచొని సవాళ్లు విసిరాడు, చిటికేస్తున్నాను మీ గవర్నమెంట్ పడేస్తాను అని అనేసి అన్నిసార్లు, అంటే అటు పెట్టుబడులకు కానీ అన్నిటికి కానీ ఇబ్బంది, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కి కూడా ఇబ్బంది అని అనేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ఆ రోజు వైసీపీ నుంచి 20 మందిని దాదాపు లాక్కున్నారనమాట. ఇది
ఇంత చేశారు కదా కోడెల సుప్రసాదరావు గారు ఈ విజయసాయి రెడ్డికి హెల్ప్. ఏదైతే కోడెల సుప్రసాదరావు గారి మీద ఇలా ఫర్నిచరు ఇది అని అనేసి ఆ రోజు సాక్షులు ఆర్టికల్స్ ఇన్ని ఈ రకంగా చేస్తుంటే ఆ రోజు వేరే వాళ్ళ ద్వారా విజయసాయి రెడ్డి గారికి కబురు కూడా పంపించారండి కోడెల సుప్రసాదరావు గారు. ఏదన్నా ఉంటే మిగతా కేసులు పెట్టేసేసుకోండి, నేను ఎదుర్కొంటాను. రాజకీయంగా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇది వ్యక్తిత్వాన్ని హననం చేసేది. 2 లక్షల రూపాయల ఫర్నిచర్ దొంగతనం చేశాడు, ఇవన్నీ రాయించడం ఇది వ్యక్తిత్వ హననానికి సంబంధించింది, ఇలాంటివి మంచిది కాదు అని అనేసి విజయసాయి రెడ్డికి కూడా చెప్పిస్తే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఏమాత్రం సమాధానం కానీ ఇది లేకపోగా ఆ తర్వాత ఆ విజయసాయి రెడ్డి కోడెల గారి మీద వేసిన ట్వీట్లు చూడండి, ఇష్టం వచ్చినట్టు బూతులతోటి చెలరేగిపోయాడు. అంత సాయం చేస్తే ఏ మాత్రము కృతజ్ఞతాభావం లేకుండా సిగ్గు విడిచి ఏ రకంగా వేసుకున్నారు ట్వీట్లు అని అనేది చూస్తే అతని ఎంత అల్పస్థాయి బుద్ధి అతనిది, ఎంత తక్కువ స్థాయి వ్యక్తులు వీళ్ళు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. సో మొత్తంగా వీటన్నిటినీ గుర్తు చేసుకునే, ఈ జరిగిన వాటిని అన్నింటినీ గుర్తు చేసుకునే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నీ దగ్గర 1 కోటి రూపాయల పైన ఫర్నిచర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి, అదే ఆ రోజు కోడెల సుప్రసాదరావు గారి దగ్గర ఉంది సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్, అది కూడా కేవలం 2 లక్షల రూపాయలదే. అది కూడా కోడెల సుప్రసాదరావు గారు వెంటనే మా ఇది మొత్తం తీసుకెళ్ళండి అని లేఖలు రాశాడు. అది కూడా ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నప్పుడు ఇక్కడ పెట్టడానికి ఇబ్బంది అయ్యి దాన్ని తీసుకొచ్చి ఆయన ఆఫీస్లో పెట్టుకున్నారు తప్పిస్తే కావాలని ఆయన ప్రభుత్వ ఫర్నిచర్ని అయితే పెట్టుకోలేదు, కానీ నువ్వు కావాలని ప్రభుత్వ ఫర్నిచర్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకున్నావు. కోడెల సుప్రసాదరావు గారు ఆ రోజు లేఖ రాసినా కానీ 2 లేఖలు రాసినా ఆ లేఖలు రాసిన 2 నెలల తర్వాత మళ్ళీ ఆయన మీద కేసు పెట్టావు కావాలని ఆయన దగ్గర ఫర్నిచర్ ఇదంతా మిస్యూజ్ చేశాడు, దొంగతనం చేశాడు ఇది ఇదని అనేసి అదే నేడు ఈరోజు వరకు మీరు లేఖ రాసినట్టు అధికారికంగా ఇదేమీ లేదు ఇదేమీ లేదు. కాబట్టి వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆ రోజు కోడెల సుప్రసాదరావు గారి మీద వీరు పెట్టినట్టే ఇప్పుడు కూడా వీరి మీద కూడా కేసు పెట్టాలి అనేది తెలుగుదేశం వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇలా చేశారనుకోండి దీని మీద కొందరు మేధావులుగా ఉండేవాళ్ళు న్యూట్రల్స్ అని వీళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వేరే రకంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేశారని మీరు చేస్తే ఏంటి తేడా ఇద్దరికి అని ఇలా ఏదంటే అది మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటే మీకు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం కోడెల సుప్రసాదరావు గారి మీద కేసులు పెట్టించారో కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళని బయటకు వచ్చి క్షమాపణ చేపించండి. ఏంటంటే అవును ఆ రోజు కోడెల సుప్రసాదరావు గారు లేఖలు రాశారు, ఇవన్నీ రాసినా కూడా మేము కావాలనే ఆ తప్పుడు కేసు పెట్టాము, ఆయన మీద ఇన్ని విషప్రచారాలు ఇన్ని అబద్ధపు కథనాలు మేము వండి వచ్చాము, వాటన్నిటికీ మేము క్షమాపణలు కోరుతున్నాము క్షమించండి అని అనేసి అటు సైడ్ నుంచి వాళ్ళు వచ్చి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పారు అనుకోండి అది కూడా బాగానే ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పెట్టారని మనం ఇటు టీడీపీ వాళ్ళు పెట్టాం ఇదన్నీ లేకుండా ఒక ఫుల్ స్టాప్ అనేది పడుద్ది, అలాగే గతంలో వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ కోరినట్టు కనపడుద్ది, అలాగే ఎవరైతే ఆయన పోయిన ఆయన ఉన్నారు కదా ఆయన మీద కూడా బ్యాడ్ రిమార్క్ ఏదైతే ఇది పోద్ది ఆయన ఆత్మ శాంతించినట్టు అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా కొంత ఉపశమనం కలిగినట్టు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేయొచ్చు అన్నమాట. మొత్తంగా ఇది.